పెద్దలు మా టిపిసిసి అధ్యక్షులు సోదరులు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా పెద్దలు నల్గొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా డిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఇక్కడ పీపుల్ పహాడ్ తో పాటు అల్లాపురం ఎనగంటి తాండ నుంచి కూడా నా సోదర సోదరీమణులు వచ్చారు మీ అందరికీ పేరు పేరున నమస్కారం నేను మిమ్మల్ని పరిచయం చేసుకునే అవసరం నాకు లేదు మీ అందరూ ఈ పీపుల్ పహాడ్ గ్రామంలో ఇన్నేళ్ల నుంచి నన్ను ఎప్పుడు చూస్తానే ఉన్నారు ఓ విధంగా చెప్పాలంటే నేను గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా 300 ఓట్ల లీడ్ ఇచ్చిన బూత్ ఏదంటే ఇది పీపుల్ పహాడ్ బూతే అది నేను ఇప్పటి కూడా మర్చిపోను మీ పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారికి పీపుల్ పహాడ్ తో ఉన్న అనుబంధం మీ తాండాలకు ఉన్న అనుబంధం మీ అందరికీ తెలిసిందే ఇంకా ఈ రోజు తాండాలలో నీళ్లు తాగుతున్నారంటే ఆ బోర్లు కూడా మీ పెద్ద మంచి గోవర్ధన్ రెడ్డి సార్ వేయించినే కదా మీ అందరికీ ఇక్కడ ఈ గ్రామంలో ఎప్పుడు ఏది కావాలన్నా గాని ఎంటనే స్పందించి పని చేసిన మీ నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారి కూతురుగా అదే విధంగా మీ ఈ గడ్డ మీద పుట్టి మీ అందరి ఆడబిడ్డనైన నేను మీ అందరి ముందుకు ఈ రోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో నాకు ఈ రోజు మునుగోడు నియోజకవర్గం గడ్డ మీద పోటీ చేసే అవకాశం ఇచ్చింది నేను మీ అందరి దగ్గరికి వచ్చి కోరుకునేది ఒకటే ఒకటి గత ఎన్నికల్లో నాకు రావాల్సిన టికెట్ని కొట్లాడి అధిష్టానంని బెదిరించి తీసుకున్న రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ మనందరం ఓట్లేస్తే గెలిచి కేవలం మిమ్మల్ని కాదు ఆయన కోసం ఈ గ్రామంలో నేను వచ్చి గడప గడప కూడా తిరిగి ప్రచారం చేసిన అటువంటి నన్ను మిమ్మల్ని అందర్ని మోసం చేసిపోయిన వ్యక్తి ఈ రోజు కొత్త జెండా పట్టుకొని మన దగ్గర ఓట్లు అడగనిక వచ్చిండు ఆయన చేసిన మోసాలు చూసినాం గత దానికంటే ముందు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన మన మండలానికి గాని మన నియోజకవర్గానికి గాని ఈ గ్రామానికి ఏం అభివృద్ధి చేసిండో కూడా మీరందరూ చూసిండ్రు ఈ రోజు నేను మీ గ్రామంలో ఏది అవసరం ఉన్నా గాని ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినో మీ దగ్గర బొడ్రాయి పండుగ అంటే కూడా గడప గడప దొక్కిందాన్ని నేను మీ ఇంటి ఆడపిల్లగా ఆ రోజు ఆదరించిండ్రు మీ ఆడబిడ్డగా ఆ రోజు నన్ను ఆదరించిండ్రు అదే విధంగా ఈ ఒక్కసారి నన్ను ఆదరించి నాకు ఓటేసి అసెంబ్లీకి పోయి మీ అందరి తరఫున గలమిప్పి మాట్లాడే అవకాశం ఇయ్యమని చెప్పి కోరుకుంటూ ఒక్క అవకాశం ఈసారి మీ ఆడబిడ్డకి ఇచ్చి చూడండి మీ బతుకుల్ని ఎట్లా బాగు చేస్తదో మీ కళ్ళతోటి చూడండి అని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ గట్టిగా ఇంపడతలేదు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈ వేదిక మీద ఉన్న పెద్దలు మా టిపిసిసి అధ్యక్షులు సోదరులు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా పెద్దలు నల్గొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా డిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఇక్కడ పీపుల్ పహాడ్ తో పాటు అల్లాపురం ఎనగంటి తాండ నుంచి కూడా నా సోదర సోదరీమణులు వచ్చారు మీ అందరికీ పేరు పేరున నమస్కారం నేను మిమ్మల్ని పరిచయం చేసుకునే అవసరం నాకు లేదు మీ అందరూ ఈ పీపుల్ పహాడ్ గ్రామంలో ఇన్నేళ్ల నుంచి నన్ను ఎప్పుడు చూస్తానే ఉన్నారు ఓ విధంగా చెప్పాలంటే నేను గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా 300 ఓట్ల లీడ్ ఇచ్చిన బూత్ ఏదంటే ఇది పీపుల్ పహాడ్ బూతే అది నేను ఇప్పటి కూడా మర్చిపోను మీ పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారికి పీపుల్ పహాడ్ తో ఉన్న అనుబంధం మీ తాండాలకు ఉన్న అనుబంధం మీ అందరికీ తెలిసిందే ఇంకా ఈ రోజు తాండాలలో నీళ్లు తాగుతున్నారంటే ఆ బోర్లు కూడా మీ పెద్ద మంచి గోవర్ధన్ రెడ్డి సార్ వేయించినే కదా మీ అందరికీ ఇక్కడ ఈ గ్రామంలో ఎప్పుడు ఏది కావాలన్నా గాని ఎంటనే స్పందించి పని చేసిన మీ నాయకుడు
గోవర్ధన్ రెడ్డి గారి కూతురుగా అదే విధంగా మీ ఈ గడ్డ మీద పుట్టి మీ అందరి ఆడబిడ్డనైన నేను మీ అందరి ముందుకు ఈ రోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో నాకు ఈ రోజు మునుగోడు నియోజకవర్గం గడ్డ మీద పోటీ చేసే అవకాశం ఇచ్చింది నేను మీ అందరి దగ్గరికి వచ్చి కోరుకునేది ఒకటే ఒకటి గత ఎన్నికల్లో నాకు రావాల్సిన టికెట్ని కొట్లాడి అధిష్టానంని బెదిరించి తీసుకున్న రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ మనందరం ఓట్లేస్తే గెలిచి కేవలం మిమ్మల్ని కాదు ఆయన కోసం ఈ గ్రామంలో నేను వచ్చి గడప గడప కూడా తిరిగి ప్రచారం చేసిన అటువంటి నన్ను మిమ్మల్ని అందర్ని మోసం చేసిపోయిన వ్యక్తి ఈ రోజు కొత్త జెండా పట్టుకొని మన దగ్గర ఓట్లు అడగనిక వచ్చిండు ఆయన చేసిన మోసాలు చూసినాం గత దానికంటే ముందు కూస్కుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన మన మండలానికి గాని మన నియోజకవర్గానికి గాని ఈ గ్రామానికి ఏమ అభివృద్ధి చేసిండో కూడా మీరందరూ చూసిండ్రు ఈ రోజు నేను మీ గ్రామంలో ఏది అవసరం ఉన్నా గాని ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినో మీ దగ్గర బొడ్రాయి పండుగ అంటే కూడా గడప గడప దొక్కిన దాన్ని నేను మీ ఇంటి ఆడపిల్లగా ఆ రోజు ఆదరించిండ్రు మీ ఆడబిడ్డగా ఆ రోజు నన్ను ఆదరించిండ్రు అదే విధంగా ఈ ఒక్కసారి నన్ను ఆదరించి నాకు ఓటేసి అసెంబ్లీకి పోయి మీ అందరి తరఫున గలమిప్పి మాట్లాడే అవకాశం ఇయ్యమని చెప్పి కోరుకుంటూ ఒక్క అవకాశం ఈసారి మీ ఆడబిడ్డకి ఇచ్చి చూడండి మీ బతుకుల్ని ఎట్లా బాగు చేస్తదో మీ కళ్ళతోటి చూడండి అని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ గట్టిగా ఇన్పడతలేదు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్.